ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం అన్ని కూడా కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అవసరం లేకపోయినా చెప్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మేము కూడా మద్దతు ఇస్తున్నాం, ఆ మాట కూడా ఆయన అన్నాడు. అవసరం లేకపోయినా మద్దతు ఇస్తున్నాం, మా నెంబర్ అక్కర్లేదు, అయినా మద్దతు ఇస్తున్నాం. ఈవేళ కూడా మధ్యలో ఏం జరిగినా, ఏది సిటిజన్ చాట్ వచ్చినా, పంజాబ్ లో రైతు గొడవ వచ్చినా, ఏమొచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అందరు ఎంపీలు సపోర్ట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. మనకు ఆడియో ఇస్తున్నారు అంటే ఏమి అర్థం ఉంటుంది అసలు. ఈ పరిస్థితుల్లో 10 ఏళ్లలో 2 చాలా క్లియర్ చెప్పి ఇదే ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అధికారం ఇచ్చారు బీజేపీతో కలిసి వచ్చినప్పుడు. మొన్న జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు భారతదేశంలో అంత మెజార్టీ తోటి వచ్చిన ప్రభుత్వం కొట్టలేదు, అంత మెజార్టీ అన్ని ఓట్లు వేశారు, అన్ని సీట్లు కూడా ఇచ్చారు. అయితే ఇవాళ మన పరిస్థితి మాత్రం ఎలా ఉందంటే ఓన్లీ వర్షాలు పడి పంటలు పండితే అది పెరుగుతుందంటే మనకి జీడిపి పెరగడానికి ఏకైక మార్గం అగ్రికల్చర్లే తప్ప ఒక్క ఇండస్ట్రీ లేదు. ఉన్న ఇండస్ట్రీ కూడా అమ్మేస్తామంటే దాని మీద ఎవరి బాధలేంటో కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని వాళ్ళు వేరే ప్రైవేట్ ప్లాంట్కి ఇచ్చేస్తున్నా సరే గట్టిగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ కానీ లేవు. ఇంత ముందు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నంత బలంగా బీజేపీ ప్రభుత్వం ఇంకా ఎక్కడా లేదు. ప్రభుత్వం పార్టీ కాదు, బీజేపీ పార్టీకి 1% ఓట్లు కూడా లేవు. మొన్న ఎలక్షన్ లో 100 కన్నా తక్కువ వచ్చాయి. 1% లేకపోయినా సరే ఈ రాష్ట్రంలో 2 అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కూడా బీజేపీకి పూర్తి మద్దతు. మళ్ళీ లేట్ అయిపోతుందని ఒకరి నుంచి ఒకళ్ళు ఎన్నో మరో చూశాను. అవిశ్వాస తీర్మానం అనగానే ఇంకా డేట్ కూడా ఇవ్వలేదు కానీ ఎందుకు అవిశ్వాస తీర్మానంలో మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని రూలింగ్ పార్టీ అనౌన్స్మెంట్ చేశారు. అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వాన్ని దించేయాలని కాదు, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వ్యక్తపరచడానికి అధికార పార్టీ వాళ్ళు అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం అన్నది ఖచ్చితంగా ఇచ్చి తేరాలి కాబట్టి దీన్ని ఒక రకం కింద వాడతారు. అనేక అవిశ్వాస తీర్మానాలు ఓటింగ్ దాకా రాకుండానే అయిపోయి క్లోజ్ అయ్యి ఎక్స్పోజ్ చేయడానికి, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అవిశ్వాస తీర్మానం. అందుకే మేము కూడా ఈ రాష్ట్ర విభజన సందర్భంలో ఆఖరిలో మమ్మల్ని మాట్లాడకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టాం. కనీసం అవిశ్వాస తీర్మానం మీద లెక్క కూడా తీసుకోకుండానే బిల్లు పాస్ అయిపోయింది, ప్రకటించాలి వేరే కదా. ఇవాళ అవిశ్వాస తీర్మానంలో నిజంగా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలంటే గట్టిగా చేయవలసింది మనమే. ఆంధ్రప్రదేశ్ గట్టిగా ఎక్స్పోజ్ చేయాలి, ఎందుకంటే మనకు జరిగినటువంటి అన్యాయం ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఎప్పుడు జరగలేదు, ఈవెన్ బ్రిటిష్ టైంలో కూడా జరగలేదు. అంత అన్యాయం జరిగింది మనకి. దీని విషయం వెంటనే ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది కూడా. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఒక అవకాశంగా తీసుకునేదాన్ని మరి అది కరెక్ట్ గా అన్నారో లేదో పేపర్లో వచ్చింది అంటే మాత్రం దాన్ని వెంటనే మీరు సందిద్దుకోండి. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ వాయిస్ వినిపించండి. ఓటింగ్ వచ్చినప్పుడు ఏరియాలో ఒక నిర్ణయం చేసుకోవచ్చు. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా మేము అవిశ్వాస తీర్మానం అంటే ఒక పాయింట్ మీద పెట్టడం అనేక కారణాలు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర కూడా చెప్తారు, కేరళ వాళ్ళు కేరళ కూడా చెప్తారు, అన్ని చెప్తూ ఆఖరి ఓటింగ్ టైంకి వచ్చేటప్పటికి ప్రభుత్వం ఉంటుందా తీసుకొస్తున్నాను. ఆ లెవెల్కి ఎవరో ఎక్స్పెక్ట్ చేసి పెట్టలేదు, ఓన్లీ డిబేట్ కోసం పెట్టారు. ఇంత సరెండర్ అయిపోవలసినటువంటి పని అయితే మన రాష్ట్ర ప్రజలు అనుకోవట్లేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటే అది తప్ప నేను భావిస్తున్నాను. మీరు ఆ రకమైనటువంటి పని చేయకండి, ఖచ్చితంగా మనం జరుగుతున్న అన్యాయాలు పరసు పెట్టి నేను చెప్పుకోవడం వల్లంటే గంట గంట పడుతుంది, మీకు అన్ని తెలుసు. డెఫిసిట్ ఏదైతే ఉందో 4,247,689 మాత్రమే, అందులో ఆల్రెడీ 3,979,50,000 ఇచ్చేసాం అని మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత
కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన ప్రెస్ కి వాళ్ళు ఇచ్చిన సమాధానం. ఆయన ఎప్పటి నుంచి 17 అడిగాడు, అర్జున్ రామ్ మేఘవాల్ అన్న మినిస్టర్ ఇచ్చాడు అదే లెక్క చెప్పాడు. 2018 అడిగినప్పుడు అదే లెక్క, 17 అడిగినప్పుడు అదే లెక్క. వైఎస్ చౌదరి గారు, సుజనా చౌదరి గారు అడిగినప్పుడు అరుణ్ జైట్లీ గారు కూడా అదే లెక్క చెప్పాడు. 2017 నుంచి 2023 వరకు మీకు రావాల్సింది ఇంతే అని చెప్తున్న వాళ్ళు మొన్న సడన్ గా 14,467 రూపాయలు ఇచ్చేశారు. ఏంటంటే పైన రాశారు 2014-15 నీకు ఇవ్వాల్సిన డెఫిసిట్, ఇది డెఫిసిట్. ఒక సిస్టమ్, ఒక అకౌంటింగ్, ఒక పద్ధతి సాక్షాత్తు పార్లమెంట్ లో వచ్చి మీకు ఇంతే వస్తుంది అని చెప్పిన వాళ్ళు దానికి 10,000 కోట్లు పెంచుతారంటే ఒక ఇండైరెక్ట్ సజెషన్ ఇస్తున్నారు, హింట్ ఇస్తున్నారు. ఏమని నువ్వు చెప్పినట్టు నీకు ఇవ్వాల్సినప్పుడు ఇస్తాం. ఇక్కడ రూల్ అయిపోయాం లేదు. అపోజిషన్ వల్ల అడగాలి. అపోజిషన్ అడుగుతావు అంటే నువ్వు వచ్చే డబ్బు పాటు చేస్తావా అంటారు. మళ్ళీ ఎప్పుడో ఒకటి వచ్చింది, వచ్చే డబ్బు పాటు చేస్తావా. కానీ యాక్చువల్ గా దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగింది 23,000 కోట్లు అడిగింది. ఈ లెక్క వేసి ఎంత వస్తుందిరా మాకంటే రిసోర్స్ గ్యాప్ 32,625.25 లక్షలు వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి మొత్తం. ఆ 10,000 కోట్లు 14,15 ఇస్తున్నావు అని చెప్పిన తర్వాతే కంటెంట్ మాకెంత రావాలి, మాకేం 15 కోట్లు ఇచ్చింది. ఇది కూడా ఎక్కడ సరిచేసుకోవాలా, ఎక్కడ బయటికి రాలా, ఏం చేసినా పూర్తిగా సరెండర్ అయిపోయారు అనేటువంటి ఒక వాతావరణం టోటల్ స్టేట్ లో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ.